దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం దళితులపై అణచివేతను దాడులను వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగిందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇకపై దళితుల మీద ఇటువంటి చర్యలకు పాల్పడితే బీజేపీ పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన దళితుడికి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయాలని బీజేపీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సుంకాపాక చక్రవర్తి, బీజేపీ నాయకులు జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి, ఉదారి నరసింహాచారి, గోగోజి గంగాధర్చారి, సుంకాపాక ప్రభు, కృష్ణ, అనిల్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో దళితులపై టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముందు మేము నిరసన కార్యక్రమం చేసి స్థానిక కల్లబొల్లి మాటతో మాట మార్చి ఈరోజు దళితులపై దాడులు చేస్తూ ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం. టిఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పి దళితులు మొత్తము ఏకమై ఆ రోజు తెలంగాణ కోసము కొట్లాడి ఈరోజు తెలంగాణ కోసం ఈ యొక్క దళితులపై తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వం దాడి చేస్తుంది. కాబట్టి ఇకనైనా కబర్దారి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం. మొన్న టిఆర్ఎస్ కార్యకర్తలు దళితునిపై దాడి చేస్తే కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపాలు లేదు. అదేవిధంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామంలో దళితులు ఆయన అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి పంటను చేసుకుంటే ఇది ప్రభుత్వం చెప్పి అందులో రైతు సదస్సు భవనం కట్టుకోవడానికి ఆ యొక్క స్థలాన్ని తీసుకోవడం జరిగింది. దానికి ఆ యొక్క భూమి పోయిందని చెప్పి బాధతో యొక్క రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి కారణం ఖచ్చితంగా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తూ ఇకనైనా యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క దళితులపై దాడులు చేస్తే ఊరుకున్నారని చెప్పి కబర్దారు తెలియజేస్తూ బోయినపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. జై బీజేపీ, జై సంజయ్ అన్న.